తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు అలాగే గన్ పార్క్ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ అమరవీరుల స్థూపం కూడా ముస్తాబవుతా ఉంది. మనం చూడొచ్చు అమరవీరుల స్థూపం ముస్తాబవుతున్నటువంటి దృశ్యాలను. ఇక ఈ యొక్క కార్యక్రమాలను మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఆనందింపజేసేలా, ప్రజలందరూ కూడా ఆనంద పడేలా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. రేపు ఆ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించబోతా ఉంది. ఇదే సందర్భంలో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి ధూమ్ ధామ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అంతర్పుల నాగరాజు మనతో పాటుగా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా అంతర్పుల నాగరాజు అన్న ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అసలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వరు? దాంతో పాటుగా అసలు ధూమ్ ధామ్ వ్యవస్థాపనలో ఉన్నటువంటి అష్ట కష్టాలు, ఆ నష్టాలు, ఆ యొక్క బాధలు ఎట్లా ఉండేది? ధూమ్ ధాములు చేసినటువంటి సందర్భాలలో ఎలాంటి పరిస్థితులను వారు ఎదుర్కొనేది? ధూమ్ ధామ్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అసలు ఒక టీవీ ఛానల్ ముందరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిన మొదటిసారి అన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. వెల్కమ్ టు తొలి వెలుగు అన్న. ధూమ్ ధామ్ అంటేనే అంతడుపుల నాగరాజ్ గుర్తొస్తా ఉంటారు. 2001-2002 సంవత్సరాలలో పుట్టినటువంటి ధూమ్ ధామ్ ని మీరు 2014 వరకు కూడా కొనసాగించడం జరిగింది. అసలు ధూమ్ ధాము ఇంట్రడక్షన్ ఎట్లా జరిగింది? ధూమ్ ధామ్ అంటే నాగరాజు గుర్తొచ్చడం కాదు, రసమయ్య బాలకృష్ణ గుర్తుకు రావాలి, గోరెట్టి వెంకన్న, గూడ అంజన్న, ఇట్లా చాలా మంది కవి గాయకులతో పాటు దాన్ని ఒక అలంకరణ చేసినటువంటి చింత స్వామి కావాలి. అప్పుడు మొదటిసారి వేదికలు ఇచ్చినటువంటి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, వీళ్ళు గుర్తురాలు, వీళ్ళందరికీ తెర వెనుక ఉండి ఇది ఒక పద్ధతిగా చేసుకోవాలి. అంటే మేము ఫస్ట్ జానపద జాతర చేసేది. ఆ జాతరను రసమయ్య గారు చూసిన తర్వాత దాన్ని మేము రవీంద్ర భారతిలో ప్రదర్శించినప్పుడు కేసీఆర్ గారు చూశారు, ఒక సాంస్కృతిక ఉద్యమం అవసరం అన్నప్పుడు అది ధూమ్ధామ్గా మారింది. ధూమ్ధామ్గా మారడాన్ని మార్చే విధానాన్ని తెర వెనుక ఉండి అంద్రశ్రీ గారు అప్పుడప్పుడు ఆయన స్టైల్లో తీటడం, కొట్టడం, అంటే ఇట్లా అయితే నేను రాను, ఇట్లా అయితే ఇట్లుండాలి, అట్లుండాలని తను ఒక ఆంక్షలు పెట్టి దానికి ఒక రూపం తీసుకొచ్చింది. దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా నా బృందం, అంటే మొత్తం కలిసి ఒక 60-70 మంది కళాకారులతో ధూమ్ధామ్ కొనసాగితే అందులో దాదాపు 50-60 మంది నా కళాకారులే, అంటే మా సింగరేణి ప్రాంతం కళాకారులే ఉండేవాళ్ళం. సో వీళ్ళందరం కలిసి మేము ధూమ్ ధామ్ చేసినాం. తర్వాత నేను రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పుడు పనిచేయాల్సి జరిగింది. ఆ క్రమంలో మా పిల్లల్ని వేసుకొని మేము నెలలకు నెలలు బస్సు యాత్రలు చేసినాం జిల్లాలకు జిల్లాలు. అంటే తెలంగాణలో ధూమ్ ధామ్ జరగ మొదటి కార్యక్రమము అంతడుపుల నాగరాజ్ ఎప్పుడు చేసి ఉండొచ్చు? అది తెలంగాణ జాతర పేరు మీద కానివ్వండి, ధూమ్ ధామ్ పేరు మీద. 98 చేసిన తర్వాత 2001 తర్వాత మలివిడత ఉద్యమం మొదలైనాక టీఆర్ఎస్ కు అనుబంధంగా చేస్తూ మళ్ళీ తర్వాత సపరేట్గా ధూమ్ ధామ్గా ఏర్పాటు చేసుకొని చాలా ప్రదర్శన చేసినాం. చాలా మంది కళాకారులకు నాకున్న అభిరుచి మేరకు అందరినీ కూడా కలుగోలు చేసుకుంటూ పోయినాం. ఇంకా అదొక పెద్ద హిస్టరీ అది. అంటే సంక్షిప్తంగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చాడు అంతడుపుల నాగరాజు అంటే ఏమన్నా లెక్క పెట్టచ్చు అంటారా? నాకు తెలిసి 4 డిజిట్ కూడా దాటిపోయి ఉండొచ్చు. 1500 ప్రదర్శనలు కూడా దాటిపోయాడు. ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు యాత్రలో రోజు 5 ప్రదర్శనలు చేసేది మేము, నెల మొత్తం చేసేది. అట్లా రోజు 5 ఒక నెల లెక్కేసుకోండి. అట్లా నెలలకు నెలలు చేసినాం కదా, లెక్క పెడితే కష్టం అది జనంలోకి. అయితే ఎక్కడ మేము ఈ ప్రాంతంలో ప్రదర్శన చేయలేదు అని చెప్పాలనుకుంటే, ఒకవేళ మారుమూరు ప్రాంతం తిరియాని ఉన్నది అనుకోండి, తిరియానిలో కూడా మేము ధూమ్ ధామ్ చేసినాం. అది పెద్దదా చిన్నదా తర్వాత విషయం. పెద్ద పెద్ద ఏమో లలిత కళాతోరణం కావచ్చు, శ్రీరాంపూర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్ద పెద్దవి వేరు, చిన్న చిన్నవి కూడా మినీ ధూమ్ ధామ్లు ఎక్కడ వరకు అక్కడ చేసినాం. అసలు 2009 అయితే లెక్కలేవు. ఇక మేము చేసినాయి కాదు, చాలా మంది ప్రజలంతా కూడా కలిసి చేసిండ్రు. అంటే ధూమ్ ధామ్ అనేది ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కట్టిపడేసి అక్కడ నుంచి లేవకుండా మనము తర్వాత పొలిటికల్ లీడర్స్ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి విద్యావంతులు వీళ్ళు మాట్లాడతారేమో కానీ ముందు కట్టిపడేసేటువంటి ప్రయత్నం మాత్రము ధూమ్ ధామ్ కళాకారులుగా మీ పైనే ఉంటుంది. ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పోకుండా ఉండడానికి మేము ప్రజల్ని కింద కూర్చుండబెట్టి, మీరు ఆఖరికి మంత్రులు వస్తే కూడా కిందనే కూర్చుండబెట్టి, పాషం యాదగిరి అన్న వీళ్ళంతా మాకు ఒక మన ముఖ్య నాయకుడు ఇన్నయ్య గారు వీళ్ళంతా కూడా మాకు ఏం గైడ్ చేసేదంటే ఇది సాంస్కృతిక ఉద్యమాన్ని సాంస్కృతిక ఉద్యమంగానే తీసుకుపోండి, రాజకీయ వేదిక చేయకండి అని వాళ్ళు చెప్తే మేము అట్లనే చేసినాం. నేను టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అది ఉద్యమ పార్టీ కాబట్టి అప్పుడు గులాబీ పార్టీ పేరుతో కూడా చేశాము. 2009 వరకు చేశాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.